వేర్చల్ జిల్లా షామీర్పేట్ మండలం వేసవి సెలవుల్లో పిల్లలు ఎంతో ఆహ్లాదకరంగా ఆటలాడుకొని బంధువుల ఇళ్లలోకి వెళ్లి స్కూల్ ప్రారంభం కాగానే ఎక్కడ ఉన్నా సొంత గుటికి చేరిపోతారు. జూన్ 11వ తారీఖున పాఠశాలలు మొదలు కాబోతున్నాయి. దానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాల పంపిణీ, స్కూల్ యూనిఫామ్ పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యా దినోత్సవం జరపనున్నారు. దానికి సంబంధించి అన్ని పనులు పూర్తి చేస్తున్నాము. అంతేకాకుండా విద్యార్థులకు కాంపిటీషన్స్ 20వ తారీఖున కలెక్టరేట్ ఆవరణలో ఒక ప్రోగ్రామ్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో ఉత్తమ ప్రధాన ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు, ఉత్తమ కుటుంబ సభ్యులు, అలాగే విద్యకున్న ప్రాముఖ్యత, మన ఊరు మనబడి, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది అని డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ విజయ్ కుమార్ తెలిపారు. జిల్లాకి సంబంధించి ఇప్పటి వరకు 80% టెక్స్ట్ బుక్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ జరిగింది. 12th కల్లా 100% టెక్స్ట్ బుక్స్ అండ్ యూనిఫామ్స్ కూడా 70% స్కూల్స్లోకి వెళ్ళిపోయాయి. అదేవిధంగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 20వ తారీఖు రోజు విద్యా దినోత్సవం ఉంది. దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఆ విద్యా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకి కాంపిటీషన్స్, అదేవిధంగా బెస్ట్ టీచర్స్ సెలెక్షన్స్, బెస్ట్ హెచ్ఎం సెలెక్షన్స్, బెస్ట్ ఎస్ఎంసి అండ్ బెస్ట్ పేరెంట్ సెలెక్షన్ కూడా చేయడం జరుగుతుంది. దీంట్లో విద్యా ప్రగతి గురించి, అంటే గత తెలంగాణకి ముందు తెలంగాణ తర్వాత విద్యా ప్రగతి గురించి కూడా మేము చర్చించడం జరుగుతూ ఉంది. మన ఊరు మనబడి కావచ్చు, డిజిటల్ క్లాసెస్ కావచ్చు, ఫ్రీ టెక్స్ట్ బుక్స్ కావచ్చు, మిడ్ డే మీల్ కావచ్చు, అన్నీ కూడా ఉచితంగా ప్రభుత్వ పాఠశాలలో పెట్టడం జరుగుతుంది. దాని యొక్క ఉద్దేశాన్ని నివేదిక రూపంలో అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా స్కూల్ పాయింట్లో కూడా ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ అయ్యి విద్యార్థుల యొక్క ప్రగతిని తెలుసుకోవాలి. అదేవిధంగా మన ఊరు మనబడిలో జరుగుతున్న కార్యక్రమాల గురించి కూడా తెలుసుకోవాలి. సిఎస్ఆర్ కింద కూడా కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉంటే గవర్నమెంట్ స్కూళ్ళకి చేయాలి. గవర్నమెంట్ స్కూళ్ళని అందరూ నిలబెట్టాలి. గవర్నమెంట్ స్కూల్స్ నిలబడితేనే యూనిటీ ఈ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది, ఈక్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్ యొక్క ప్రగతికి అందరూ కృషి చేయాలని కోరుతున్నాం.